స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ చేనేత దినోత్సవాలు పెరిగిన చేనేత ముడి సరుకుల ధరలతో చేనేతలకు దక్కని గిట్టుబాటు ధర చేనేతలపై పాలకుల నిర్లక్ష్యంతో పెరిగిన చేనేతల ఆత్మహత్యలు ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు అందివ్వని ఆర్థిక సహాయం వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చేనేత విభాగం నాయకులు విమర్శలు చేశారు అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో గల కదిరిగేటు వద్దనున్న నేతన్న విగ్రహానికి టీడీపీ నాయకులు చేనేత విభాగం నాయకులు పూలమాలలు వేసి చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చేనేత వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన తెలుగుదేశం పార్టీ తరపున పోరాడతాం. అదేవిధంగా గతంలో ఏదైతే సిల్క్ హ్యాండ్ సబ్సిడీ ఉన్నది ఇక్కడ, ఆ సిల్క్ హ్యాండ్ సబ్సిడీ తీసేసి నేతన్న నేస్తమనే ఒక పేరుతో ఏదైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఏవైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క నేతన్న నేస్తం అందుతున్న తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారం లేకు వచ్చిన వెంటనే చేనేత కార్మికులందరినీ ఏ విధంగా ఆదుకోవాలా, ఏ విధంగా వారిని అక్కడ చేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో గౌరవ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా దీనిపైన పెద్ద ఎత్తున చేనేత కార్మికులపైన అధ్యయనం చేస్తున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే వచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో చేనేతలకు మంచి ఏదైతే మంచి ఫలితం ఉంటుందో మంచి సంక్షేమ కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతుందని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. సిల్క్ యార్న్ పెద్ద ఎత్తున రేటు పెంచారు. మనం ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి సిల్క్ యార్న్ ఏదైతే ఉందో చైనా సిల్క్ ను ఇక్కడ దిగుమతి చేసుకోకుండా ప్రభుత్వం అంచనా విధించడం వల్ల సిల్క్ యార్న్ పెద్ద ఎత్తున రేట్లు పెరిగి చేనేత కార్మికులు నేసిన చీరకు సరైన గిట్టుబాటు ధర లభించక ఒక్క ధర్మవరం పట్టణంలోనే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 56 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఒక్కసారి మేమందరము చేనేత కార్మికులను గమనించమని కోరుతున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే 15 మంది 16 మంది ఆత్మహత్య చేసుకుంటే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన ఈ 4 ఏళ్లలో 56 మంది చేనేత కార్మికులు అసూలు పాశారంటే ఏ విధంగా మనం చూడాలనేది కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని కూడా కార్మికులు కోరుతున్నాం. ఏదైతే 56 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ప్రజల్లో వలికినటువంటి 5 లక్షల ఇన్సూరెన్స్ ఒక్కరి కంటే ఒక్కరికి కూడా 56 మందిలో ఎందుకు ఇవ్వలేదని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, ఆత్మహత్య చేసుకున్నటువంటి చేనేత కార్మికులందరికీ 10 లక్షల ఇసుక షేట్ తక్షణమే చెల్లించాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలా, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం మెడలో వంచైన చేనేత కార్మికుల న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం తరఫున పోరాడుతున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ నితీష్ పగడాల సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గ్యాస్ట్రబుల్ అల్సర్ రక్తపు వాంతులు రక్తపు విరోచనాలు పచ్చకామెర్లు లివర్ మరియు అన్ని జీర్ణకోశ వ్యాధులకు చూడబడును డాక్టర్ పి హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ పక్షవాతం మూర్ఛ మైగ్రేన్ తలనొప్పి తిమ్మిర్లు మెడ నడుము నొప్పి వణుకు వెన్నుపూస సమస్యలు మరియు అన్ని రకాల నరాల వ్యాధులకు చూడబడును 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.